అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాశ్రీను ఈ వీడియోలో నేను పిహెచ్డి రిలేటెడ్ వర్క్ రీసెంట్గా రాజస్థాన్ వెళ్ళామండి అయితే రాజస్థాన్ క్యాపిటల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది జైపూర్ అని సో జైపూర్కి మనకి టూ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కోటా అనే సిటీ ఉందండి ఆ కోటా అనే సిటీలో ఒక చిన్న టెంప్ టెంపుల్ అనమాట ఇది శ్రీరామ మందిర్ అని యాక్చువల్గా చాలా లక్కీ టెంపుల్ అని చెప్తారు ఇక్కడ చాలా బాగుంటుందన్నమాట టెంపుల్ కూడా అండ్ నార్త్ అండ్ సౌత్ ఎప్పుడు కంపేర్ చేసుకున్న మనము ఇక్కడ చూస్తే కొంచెం మన దేవతలు అక్కడ ఉండే దేవతలు కొంచెం వేరియేషన్ ఉంటుంది కదా అయినా కూడా ఎంత వేరియేషన్ ఉన్నా మనకి రూపం చూసే రూపంలోనే డిఫరెన్స్ ఉంటుంది కానీ మన భక్తిలో ఏ చేంజ్ ఉండదు ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట టెంపుల్ అయితే మీరు ఒకసారి కంపల్సరీ కోటలో ఉంటే మాత్రం ఈ టెంపుల్కి వెళ్ళండి మనకి టెంపుల్లో ఎంటర్ అవగానే రామలక్ష్మణ సీతమ్మ వారు ఉంటారనమాట అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో లక్ష్మీ సమేత నారాయణుడు అలాగే ఎదురుగా మనకి దుర్గమ్మ వారు ఇంకా రైట్ సైడ్లో శివపార్వతులు కూడా ఉంటారండి అండ్ అలాగే ఇక్కడ నాగపడిగా శివలింగం కూడా ఉంటుందన్నమాట అండ్ అలాగే ఆంజనేయ స్వామి వినాయకుడు ఇలా ఇంకా ఇక్కడ శనీశ్వరుడు కూడా ఉంటాడు అనమాట పక్కన టెంపుల్కి కొంచెం లెఫ్ట్ సైడ్లో మళ్ళీ మనకి అక్కడ ఇలా అందరినీ మనం దర్శించుకోవచ్చు అనమాట ఒక్క టెంపుల్లో చాలా ప్రశాంతంగా ఉంది చాలా కామ్గా చాలా మెడిటేషన్ చేసుకోవచ్చు అనమాట కాసేపు కూర్చొని చాలా బాగుందండి టెంపుల్ అయితే ఒకవేళ మీరు కోటల్లో ఉంటే మాత్రం తప్పకుండా దర్శించుకోండి అండ్ మేము వెళ్ళిన టైం కూడా కృష్ణాష్టమి ఆ టైంలో వెళ్ళాము యాక్చువల్గా రీసెంట్గా అంటే ఇప్పుడేం కాదు కృష్ణాష్టమి ఆ టైంలో వెళ్ళాం కోటాకి మేము సో చాలా అక్కడ హోమాలు అవి కూడా జరుగుతున్నాయి అన్నమాట శనీశ్వరుడు మాత్రమే మనం ఇక్కడ చూస్తామండి అండ్ చాలామంది నాకు శని పట్టింది అంటుంటారు లేకపోతే నీకు శని పట్టిందిరా అని చెప్పి ఇంకొకరిని ఎవరైనా అనడం కానీ అలా చేస్తుంటాం కదా అది చాలా తప్పండి ఎందుకంటే శనీశ్వరుని నామాన్ని కూడా మనము నోటితో చెప్పకూడదట అంటే అసలు మనం పలకకూడదట స్వామి పేరుని అలా దండం పెట్టుకోవడమే తప్పితే మనము ఊరికే ఉచ్చరించకూడదట స్వామిని పేరైతే అండ్ ఇంకొకటి అండి నేను ఎక్కడో అనమాట ప్రవచనాలు చెప్తారు కదా అలాంటి దాంట్లో విన్నట్టున్నాను నేను మామూలుగా అయితే మనము ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ దేవుడిని చూసినా ముట్టుకొని ఇలా దనం పెట్టుకుంటూ ఉంటాను నమస్కారం చేసుకుంటూ ఉంటాం కదా యాక్చువల్గా అయితే మనం దేవుళ్ళని తాగే అంత శక్తి మనకు ఉండదట దూరం నుంచి దనం పెట్టుకోవడమే మంచిదని చెప్తారు మామూలుగా ప్రవచనాల్లో అయితే అయితే ఇక్కడ నార్త్ సైడ్లో మనం చూస్తే ఈవెన్ ఇక్కడ శనీశ్వరికి కూడా వీళ్ళు అభిషేకం చేస్తున్నారండి టైం అలాంటివి ఏం లేదనమాట అండ్ మనమైతే మనము ఎప్పుడు పడితే అప్పుడైతే నవగ్రహాలను మనం తాకం కదా మన సైడ్ కొంచెం అదొకటి డిఫరెంట్గా అనిపించింది అనమాట అండ్ ఇక్కడ మా పాప ప్రసాదం తింటుందండి గుగ్గుళ్ళు చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఇక్కడ చూసారా పెద్ద చెట్టు ఉంది అది ఎన్నేళ్ళ క్రితంలో ఏమో చాలా పెద్దగా ఉంది అండ్ ఇక్కడ టెంపుల్ మొత్తం చూస్తే మనకి ఈ టెంపుల్ అంతా నాకైతే ఒక ప్యాలెస్ లాగా అనిపించింది అనమాట మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్